నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. స్పందన అర్జీల పరిష్కారంలో రాష్ట్రంలోనే విశాఖ జిల్లా ఫస్ట్. కలెక్టర్ను అభినందించిన సీఎం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు లంచం. ఏసీబీ వలలో జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయ అసిస్టెంట్ అకౌంటెంట్. స్నేహ బంధం ఎంత మధురమో. ఘనంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు. గురువుకు గుర్రం బాహుకరణ. అభిమానాన్ని చాటుకున్న గిరిజనులు. ప్రయోగశాల లేని ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీ. ప్రైవేటు కళాశాలల్లో చేరిపోతున్న విద్యార్థులు. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. స్పందన అర్జీల పరిష్కారంలో విశాఖపట్నం జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ను ఆయన అభినందించారు. స్పందన అర్జీలకు సంబంధించి ఆయన విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున స్పందన కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే అర్జీలను త్వరితగతిన పరిష్కరించడమేనని, అధికారులు ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలన్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్ లక్ష్మీదేవి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఓ బిల్లు మంజూరుకు 6,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధి అనకాపల్లి జోన్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేసి గత నెలలో పదవీ విరమణ చేసిన సుభద్రకు 3,00,000 రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాల్సి ఉంది. ఇందుకు సంబంధించి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న జీవి లక్ష్మీదేవి 8,000 రూపాయలు డిమాండ్ చేసింది. లంచమివ్వడం ఇష్టం లేని సుభద్ర కొడుకు కిరణ్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు 6,000 రూపాయలు ఒప్పందం చేసుకుని జోనల్ కార్యాలయంలో లక్ష్మికి డబ్బులు అందజేశారు. ముందుగా మాట వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన మరో 8 మంది పారిశుద్ధ్య కార్మికుల వద్ద కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఈమెపై ఆరోపణలు ఉన్నాయి. అంకాపల్లిలో సుభద్ర అనే పిహెచ్ వర్కర్గా చేసి 36,000 రూపాయలు ఆవిడ తాలూకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పిఎఫ్ పెన్షన్ అన్ని డ్రా చేయాల్సింది. ముందు పిఎఫ్ ఏమో 3,03,000 డ్రా చేసేది. అది ప్రాసెస్ చేసిన దేవి లక్ష్మి అనేవారు జూనియర్ అకౌంటెంట్ అనకాపల్లి జోన్లో జీవీఎంసీలో జూనియర్ అకౌంటెంట్గా చేస్తున్నారు. ఆవిడ పిఎఫ్ ఏమో డ్రా చేసినందుకు కానీ 6,000 డిమాండ్ చేసారు. అది ఇవ్వడంలో ఇష్టం లేక వాళ్ళ అబ్బాయి శివప్రసాద్ అన్నారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము ఈరోజు డబ్బులు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పడుతున్నాం. ఈరోజు అరెస్ట్ చేసి స్నేహ బంధము ఎంత మధురమో అంటూ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఇస్కాఫ్ నిర్వహించింది. మద్దిరపాలెంలోని డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకల్లో పిల్లలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్నేహ బంధానికి ఉన్న విశిష్టతను వెల్లడించారు. చిత్రం లేకుండా నేర్చుకోవడం. వాళ్ళు చదివి ముందు ఎవరికి ఒక చీటీ వస్తే పేరుతో వాళ్ళు చదువుకోవాలి. మిగతా కూడా చదివించాలి కష్టపడి. అందరికి శుభోదయం. నేను ఒక స్నేహం అంటే ఒక త్యాగం, స్నేహం అంటే ఒక ప్రేమ, అభిమానం ఎంతకైనా తీసుకెళ్లే ఒక ఊపిరి లాంటిది. మనం పూలదండ వేసుకుంటాం, పూలు పై కనిపిస్తాయి కానీ లోపల ఉన్న దారం కనబడదు. అలాగే అనుబంధాలు ఆప్యాయతల మధ్య ఆ కలిపేదే స్నేహం. స్నేహానికి అవధులు లేవు, స్నేహానికి పరిధి లేదు. ఇట్లాంటి చక్కటి
భావన కలిగిన స్నేహాన్ని మనం మీ ముందు తరాలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. భారతదేశం అనేక కులాలు, మతాలు, సంస్కృతులు వెళ్ళిన నిలయం. ఇట్లాంటి భారతదేశంలో మనందరినీ ఒకదానికి నిలపాలంటే ఏదో ఒక బంధం కావాలి, అది స్నేహ బంధం అవ్వాలి. ఆ బంధం మీ ద్వారా ముందుకెళ్ళాలి. ఈరోజు ఉగ్రవాదం అయితేనేమి, మరేదైతేనేమి, భారతదేశంలో మతోన్మాదం వల్లైతేనేమి విచ్ఛిన్నకర శక్తులు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నాయి. అట్లాంటి విచ్ఛిన్నకర శక్తులకి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మనం స్నేహం అనే తుపాకీతోటి వాళ్ళని మనం ఎదిరించాలి. సో ఇది ఎవరు చేయగలరు, కేవలం విద్యార్థి విద్యార్థులు, యువతి యువకులు మాత్రమే. స్నేహాన్ని ఎంతవరకైనా తెగిస్తారు, త్యాగం అని చెప్పాను. అట్లాంటి త్యాగం కోసం ఎంతో మంది ప్రాణాల కోసం పోగొట్టుకున్న విద్యార్థి విద్యార్థి ఉన్నారు. ఒక స్నేహితుడు కాపాడపోయి, ఇంట్లో మునుతున్న స్నేహితుడు కాపాడపోయి అతని ప్రాణాలు కూడా విడుచుకునే సన్నివేశాలు మనం రుషికొండ బీచ్లో వింటున్నాం. అంటే ఇక్కడంటే ప్రాణాలు పోగొట్టుకోవద్దు, కానీ స్నేహంలో అంత గాఢమైన బంధం ఉందని తెలియజేస్తున్నారు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే గురువును ఓ గిరిజన గ్రామస్తులు వినూత్నంగా సత్కరించుకున్నారు. కొండ కోణంలో కాలినడకన తిరిగే గురువు కష్టాన్ని గుర్తించిన ఆ గ్రామస్తులు ఓ గుర్రాన్ని బహుకరించారు. విశాఖ మన్యంలో ఈ వినూత్న గురుదక్షిణ సమర్పణ జరిగింది. విశాఖ ఏజెన్సీ జీ మాడుగుల మండలం మారుమూల గిరిజన ప్రాంతం సుర్లేపాలెం గ్రామస్తులు తమ పిల్లలకు చదువు చెబుతున్న గురువుకి శక్తికి మించిన బహుమానాన్ని బహుకరించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. అందులో వెంకటరమణ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే అందులో విశేషమేముంది అంటారా? అవును, విశేషమే ఉంది. జీ మాడుగుల నుంచి రోజు 9 కిలోమీటర్ల దూరం కొండలు, వాగులు దాటుకుంటూ సుర్లేపాలెం గ్రామానికి కాలినడకన చేరుకుని అక్కడి పిల్లలకు చదువు చెబుతుంటారు. ఆయన పడుతున్న కష్టాన్ని గుర్తించిన ఆ గ్రామస్తులు ఇటీవల ఓ గుర్రాన్ని బహుకరించారు. ప్రస్తుతం ఆయన ఆ గుర్రంపైనే వచ్చి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. పెందుర్తి పులగానిపాలెంలో సుమారు 1 కోటి రూపాయల నాబార్డ్ ఆర్ఐడిఎఫ్ నిధులతో గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పాలిటెక్నిక్ కళాశాలలో ప్రయోగశాల లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. టీసీలు తీసుకుని ప్రైవేటు కళాశాలలో చేర్పిస్తున్నారు. సముద్రపు నీరు కలుషితం అవుతుండడం పట్ల మత్స్య సంపద నాశనమవుతోందని మెరైన్ ఫిషరీస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్య సంపద అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు అనే అంశంపై బీచ్ రోడ్లోని ఐకార్ కార్యాలయంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెరైన్ ఫిషరీస్ అధికారులు మాట్లాడుతూ సముద్ర మత్స్య సంపద అభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందించే దిశగా చర్యలు చేపడతామన్నారు. మ్యాక్సిమం మేము చేయగలిగింది మేము చేస్తున్నాం అండి. ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ అయితే పిల్లలు అక్కడికి బయటకు వెళ్ళక్కర్లేదు. అండ్ ఫస్ట్ ఇయర్ ల్యాబ్స్ కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. అంటే గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రాకపోయినా కూడా మా దగ్గర ఉన్న బడ్జెట్లో నుంచి అయినా మీట్ అయ్యి మినిమం రిక్వైర్మెంట్స్తో అయినా పిల్లలకి ఫస్ట్ ఇయర్ వరకు బయటకు వెళ్ళకుండా చూద్దాం. సెకండ్ ఇయర్ అంటారు ఎక్విప్మెంట్ ఎక్కువ, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కావాలి. దానికి ఏంటంటే నియరెస్ట్ మన వైజాగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ ఎక్కడికైనా తీసుకొచ్చేద్దాం ఈ సంవత్సరం. అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి అక్కడ తీసుకెళ్దాం. ఈ సంవత్సరం మరి పెద్ద ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందో ఉండదో తెలియదు. గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చేద్దామని ప్రయత్నంలో ఉన్నాం. ఈ లోపల ఎలక్ట్రానిక్స్ వచ్చింది, అలాగే మిగిలిన వచ్చాయి అనుకోండి ఇన్స్టేషన్ అయిపోతే అవి కూడా అయిపోతాయి. అంటే ఇది ఏదంటేనండి 3 ఇయర్స్లోగా మొత్తం కంప్లీట్ అవ్వాలండి. అయితే నా చేతిలో కూడా ఏమి లేదు, బడ్జెట్ రావాలి, తర్వాత మొత్తం మాకు సప్లై అంతా కూడా సెంట్రల్ సప్లై అంటే కమిషనర్ గారు ఆర్డర్ తీసుకుని సప్లై చేస్తున్నారు తప్పిస్తే మా చేతిలో ఏమి లేదు. నేను వెళ్ళేదని కొనుక్కుందామంటే అవకాశం లేదు. ఉంటున్నామండి, మా అమ్మాయికి 7797 ర్యాంక్ వచ్చిందండి. ఇంకా త్రిబుల్ ఏ జాయిన్ చేస్తామండి. అదేంటే 20 డేస్ వచ్చిందండి, ఫస్ట్ క్లాస్ అంతా అమౌంట్ అంతా కట్టిస్తాము. కానీ ఇక్కడ లేబర్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడి ఎక్కడ లేబర్ పట్టుకెళ్తారంటే బెహరా కాలేజ్ ఎక్కడ అమ్మాయిని పట్టుకెళ్తారటండి. ఇక్కడ పట్టుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ స్టేమ్ ఇవ్వటం మనకు అర్థం అవ్వట్లేదండి. ఇంక మేము తీసుకొని టీసీ వాపస్ తీసుకొని ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళిపోతామండి. పేమెంట్ 31,000 కట్టి ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళిపోయామండి. అంటే నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెందుతుగా చదువుతున్నాను. ఇక్కడ మాకు క్లాసులు అయితే ఎంతో బాగా అవుతున్నాయి, కానీ మాకు ల్యాబ్లు అనేవి ఇక్కడ లేవు. కనుక మాకు ల్యాబ్లు కట్టవలసిందిగా కోరుకుంటున్నాను. మత్స్య సంపద అభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందని మెరైన్ ఫిషరీస్ ఏడీజీ ప్రవీణ్ పుత్ర, ఐకార్ డైరెక్టర్ రవిశంకర్లు అన్నారు. బీచ్ రోడ్లోని ఐకార్ భవన్లో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సును ఉద్దేశించి వారు మాట్లాడారు. సముద్రపు నీరు కలుషితం అవుతుండడం పట్ల మత్స్య సంపద నాశనమవుతోందని
మెరైన్ ఫిషరీస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్య సంపద అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు అనే అంశంపై బీచ్ రోడ్లోని ఐకార్ కార్యాలయంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెరైన్ ఫిషరీస్ అధికారులు మాట్లాడుతూ సముద్ర మత్స్య సంపద అభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందించే దిశగా చర్యలు చేపడతామన్నారు. उसमें हमेशा मिनिस्टर क्या बोलते हैं, आपका जो भी लैब में आप काम करते हैं इसको लैब लैंड के लिए जाना चाहिए, लैब टू लैंड जो बोलते हैं, आपका जो भी साइंटिफिक उपलब्धियां हैं इसको आम आदमी तक पहुंचाना है. तो ये उपलब्धियां आम आदमी तक पहुंचाने के लिए आप इंग्लिश में छापाएंगे, कोई हाई इम्पैक्ट फैक्टर में लिखेंगे, इसका आम आदमी के लिए कोई उपयोग नहीं है. सो हम लोग इसको सरल रूप से, सरल माध्यम से, सरल लैंग्वेज में इसको छपा के जो भी पॉपुलर आर्टिकल हो या सेमी टेक्निकल मैटर हो या ब्रोशर हो इसके अंतर्गत हम लोग इसको आम आदमी के लिए पहुंचाना चाहिए. सो इस दिशा में ये सब संगोष्ठी बहुत अत्यमूल्य. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్ఎంసీ బిల్లు ఆమోదం పొందడం బాధాకరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విశాఖ శాఖ అధ్యక్షులు ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు విచారణ వెలిబుచ్చారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిల్లుకు వ్యతిరేకంగా గత రెండేళ్ల నుండి అసోసియేషన్ చేపడుతున్న పోరాటాన్ని తొంగలోకి తొక్కి వైద్య రంగాన్ని కుదేలు చేసే కేంద్ర వైద్యశాఖ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొన్ని దశాబ్దాలుగా అది కాకుండా లీగల్ యాక్షన్ గవర్నమెంట్ కు అనుకూలంగా ఉండేటువంటి విషయం ఇది ఎన్ఎంసీ మెడికల్ బిల్లు. మెడికల్ విద్యా విధానాన్ని కానీ ముఖ్యంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. దీనిలో చాలా లోపములు ఉన్నాయి. దీనివల్ల చాలా అనర్థాలు వైద్య వృత్తికి, వైద్య విద్యా విధానానికి, వైద్య స్టూడెంట్స్కి, అలాగే కొత్తగా జాయిన్ కాబోయే విద్యార్థులకి, ప్రజలకు కూడా, వేద ప్రజలందరికీ ముఖ్యంగా చాలా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ వల్ల. దీంట్లో ఓన్లీ గవర్నమెంట్ నామినేటెడ్ మెంబర్స్ ఎక్కువ మంది ఉండి గవర్నమెంటే దీన్ని కంట్రోల్లో చేసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చేటట్టుగా జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పు చేతల్లో నడిచేటట్టుగా ఈ వ్యవస్థ తయారవుతోంది. ఇప్పుడు అలా లేకుండా ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ కొంతకాలం తర్వాత ఎవరో వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం అది చేస్తారు, కానీ ముందు స్టార్ట్ అవ్వడానికి ఏమి కంట్రోల్స్ ఏం లేకుండా తీసేసింది. ప్రతి పీజీ సీట్కి, ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ సీట్కి వాళ్ళు ఎన్ని కోట్లు అయినా ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా బీద మధ్యతరగతి విద్యార్థులకి అవకాశాలన్నీ కోల్పోతారు. ఓన్లీ ఉన్నత తరగతి డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళకే మెడికల్ ఎడ్యుకేషన్ వస్తుంది. అలాంటి వాళ్ళు వైద్య వృత్తి చేయడం వల్ల ఏ రకమైనటువంటి వైద్యులు తయారవుతారో మీరే ఊహించుకోవచ్చు. ఆలోపతిక్ మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసి దానివల్ల ఎన్నో రియాక్షన్స్ వచ్చి పేషెంట్స్ చచ్చిపోతున్నారు. ఇప్పుడు అలాంటి అన్క్వాలిఫైడ్ పర్సనల్స్ కూడా 2-3 నెలలో 6 నెలలో ట్రైనింగ్ లాగా ఇచ్చేసి వాళ్ళు ఈ వైద్యం కూడా చేసుకుందికి అర్హత ఇస్తున్నారు ఈ బిల్లులోని. వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ లేకుండా, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అలాంటి క్వాక్స్ వైద్యం ఎలా చేస్తారు, అలాంటి వైద్యుల్ని రూరల్ ఏరియాస్లో బీద ప్రజల మీద, పూర్ పీపుల్ మీదకి వదిలేయడానికి చూస్తున్నారు. ఇది కూడా చాలా అన్యాయం. అన్నా చెల్లెళ్ల ప్రేమానురాగాలు, మమతాను బంధాలకు చిహ్నం అనాది కాలం నుండి రక్షాబంధన. రాఖీ పౌర్ణమి అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుకుంటాం. ఈ ఏడాది రాఖీ పౌర్ణమిని విశాఖలో ఆరోగ్యవంతంగా, ఆనందదాయకంగా నిర్వహించుకునేలా పర్యావరణ మార్గదర్శి వైశాఖి, గ్రీన్ క్లైమేట్ సంస్థలు దేశీయ విత్తనాలతో రక్షాబంధనాలు తయారు చేసే విధానంపై పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. దేశీయ విత్తనాలతో తయారు చేసిన రక్షాబంధనాలే ఆరోగ్యకరమని పర్యావరణ మార్గదర్శి వైశాఖి సంస్థ అధ్యక్షులు సూరపనేని విజయకుమార్, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గొండు సీతారాంలు అన్నారు. పర్యావరణ మార్గదర్శి వైశాఖి, గ్రీన్ క్లైమేట్ సంస్థలు శివాజీపాలెంలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు దేశీయ విత్తన రాఖీలు తయారీలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని పర్యవేక్షించిన సూరపనేని విజయకుమార్, సీతారాంలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని చెప్పారు. దేశీయ విత్తనాల రాఖీలను వృధాగా పడివేయకుండా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో విత్తనాలు నాటి మొక్కల పెరుగుదలకు తోడ్పడాలని సూచించారు.
విశాఖ నగరంలో గ్రీన్ క్లైమేట్ అలాగే పర్యావరణ మార్గదర్శి విద్యార్థుల్లో ఓ సృజనాత్మకమైన పర్యావరణానికి విఘాతం కలగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి అనేది బేసికల్గా ఫౌండేషన్ నుంచే చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పిల్లల్లో మంచి మౌలికమైన మార్పులు రావాలి. అసలు సేంద్రియ ఉత్పత్తులు ఏవి, సేంద్రియ ఉత్పత్తులు కాకుండా ఉన్నటువంటివి ఏ ఉన్నాయి, ఏ మొక్కలు పెంచితే ఆరోగ్యకరమైనవి, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచివి, అలాగే రేపు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏ చర్యలు చేపట్టాలి, అలాగే విద్యార్థుల్లోని ఒక రకమైన మార్పు తీసుకురావాలన్నట్లయితే ఎటువంటి మార్గదర్శక సూత్రాలు ఎంచుకోవాలన్న దానిపైన మంచి కార్యక్రమాలు వీళ్ళు ఎంచుకుంటూ చక్కని కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వీళ్ళకైతే నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నగర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరింప చేయాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేనైతే వాళ్ళని కోరుతూ ఉన్నాను. జీవీఎంసీ జోన్ 6 పరిధిలో ఉన్న తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న చిల్లవర్తులకు తక్షణమే హాకర్ జోన్ ఏర్పాటు చేయాలని పెందుర్తి సిఐటియు జోన్ నాయకుడు అప్పలరాజు డిమాండ్ చేశారు. చిల్లర వర్తకుల సంఘం సమావేశం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించారు. జీవీఎంసీ అధికారులు, పోలీసు శాఖ తమను వ్యాపారాలు చేసుకోనియకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పెందుర్తి సిఐటియు నాయకుడు అప్పలరాజు వాపోయారు. చిల్లర వర్తకులకు ఎక్కడ వ్యాపారం చేసుకుంటే అక్కడే హాకర్ జోన్ ఏర్పాటు చేయాలని, జీవీఎంసీ అధికారులు వారికి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిరు వ్యాపారస్తుల నుండి వసూలు చేస్తున్న ఆ సీలును వెంటనే ఎత్తేయాలని కోరారు. ఇటు పెందూరు జంక్షన్ వరకు సుమారు 300 మంది ఆఖర బండి మీద తోపుడు బండి వర్కర్స్ యొక్క మహాసభ ఇందులో నూతన కమిటీ ఎన్నుకోవడానికి వేపకొండ నుండి పెందుర్తి వరకు ఇక్కడికి కార్మికులందరూ వచ్చారు. ముఖ్యంగా వాళ్ళ సమస్యలు ఇక్కడ చర్చించి రాబోయే కాలంలో వాళ్ళ సమస్యల మీద విశాఖ నగర తోపుడు బండి వర్కర్స్ యూనియన్ అనుబంధం సిఐటియు ఆధ్వర్యంలో ఈ ఏ సమస్య మీదైనా పనిచేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రోడ్డు మీద హాకర్స్ బతికే హక్కు అనేది పూర్తి అనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా మున్సిపల్ కమిషనర్ కానీ, జోనల్ కమిషనర్ కానీ, పోలీసు వారు కానీ వాళ్ళకి వేధింపులు రోజు రోజుకి చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ వేధింపులు ఏవైతే ఉన్నాయో ఆ వేధింపులు అరికట్టాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, అలాగే హాకర్స్కి ఉన్నటువంటి జోన్లో ఉన్నటువంటి వారికి హాకర్స్ జోన్గా ఏర్పాటు చేయాలని, అలాగే వాళ్ళకి మంచినీళ్ళు టప్పులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానం చేస్తున్నాం. ఈ ట్రాఫిక్ పోలీసు వారు కూడా వేధింపులు కొంత ఆపాలని, అలాగే జోనల్ కమిషనర్ ఐడెంటి కార్డులు వీళ్ళకి ప్రభుత్వం అనేది ఐడెంటి కార్డ్స్ ఇచ్చి నెల రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు అనేది ఆశీలుగా తీసుకుంటున్నారు. ఇప్పుడు 5 రూపాయలు తీసుకోవాల్సిన ఆశీలు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు తీసుకుంటే వీళ్ళకి రోజుకి వచ్చిన 200 లో 30 40 రూపాయలు పోతే ఏ విధంగా బతుకుతారనేది మేము తోపుడుబల్లి వర్కర్స్ సంఘం నుండి మేము అడుగుతున్నాం. అందుకని ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే అన్ని నగరంలో ఉన్నటువంటి అన్ని తోపుడుబల్లి వర్కర్స్ ఏ విధంగా అయితే ఒక యూనిటీగా ఒక మహాసభ జరుపుకుని కమిటీ ఎన్నుకొని పద్ధతులు ఏదైతే చేసుకుంటారో పెందుర్తిలో కూడా తోపుడుబల్లి వర్కర్స్ అంతా ఒక మాట మీద ఉండి మేమంతా ఐక్యంగా వెళ్ళి రాబోయే కాలంలో ఒకరికి ఒకరికి కష్టం వస్తే ఆదుకోవడానికి కూడా, తోపుడుబల్లి కార్మికుల్లో ఒకరికి ఒకరికి కష్టం వస్తే ఆదుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీలో తమకు తొలి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కర్స్ టీచర్స్ జేఏసీ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. సంకల్పయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు హామీ ఇచ్చిన మేరకు తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న సచివాలయ, గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకాల్లో తమకు తొలి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఒక దశలో కార్యాలయ ముట్టడికి ప్రయత్నం చేసిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ శంకర్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. గత 15 ఏళ్లుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న తమను పర్మనెంట్ చేయడంతో పాటు ప్రభుత్వ నియామకాల్లో తమకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
మేము గత 15 సంవత్సరాలుగా సెకండ్ ఏ నెంబర్గా పోస్టింగ్స్ చేస్తున్నామండి. అందులోనే ఇప్పుడు జగన్ సార్ ఏమో గ్రామ సచివాలయంలో రెగ్యులర్ పోస్టులు తీస్తున్నారు. అది న్యాయం కాదని మా పరిస్థితిని బట్టి మేము ధర్నాకు వస్తే పోలీసులు అరెస్ట్ చేశారండి. ఆ గ్రామ సచివాలయం పోస్టులు ఆపి అందులో ఇప్పుడు ఎన్ఆర్హెచ్ఎం కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి మిగతా దాన్ని నోటిఫికేషన్ ఇచ్చుకోమని చెప్పి మా డిమాండ్స్ అండి. నేను సెకండ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్నానండి. గత 11 సంవత్సరాలుగా మేము ఎన్ఆర్ఎస్లో చేస్తున్నామండి. రెగ్యులర్ ఏఎన్ఎంతో సమానంగా మేము పనిచేస్తున్నాము. వాళ్ళకి ఇచ్చిన జనాభా మాకు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చిన వరకు మాకు ఇచ్చారు, వాళ్ళతో సమానంగా మేము పనిచేస్తున్నాం. కానీ మాకు 17,000 రూపాయలు శాలరీ, అందువల్ల ఏంటంటే మాకు ఏ విధంగానూ సరిపోవట్లేదు. మాకు రెగ్యులర్ అయినా చేయాలి, లేదంటే సమాన పనికి సమాన వేతనమైనా ఇవ్వాలి. అందువల్ల మా డిమాండ్స్ని మేము గవర్నమెంట్కి తెలియపరుస్తామని డిఎండో ఆఫీస్కి వచ్చాము. వస్తే చాలామంది వచ్చి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఇవే మా డిమాండ్స్. IIIT సీట్లు సంపాదించుకున్న పెందుర్తి వేపగుంటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయుడు జానీతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు కలిసి అభినందించారు. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 10 out of 10 మార్కులు తెచ్చుకొని IIIT సీట్ సంపాదించుకున్న స్థానిక విద్యార్థులు డి లోకేష్, టి జయలక్ష్మి, ఎస్ దేవీలను స్కూల్ హెడ్ మాస్టర్ జానీ, ఉపాధ్యాయులు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ జానీ మాట్లాడుతూ విద్యార్థులు ఇంతటి ఘనత సాధించడానికి తనతో పాటు సాటి ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. లోకేష్, జయలక్ష్మికి శ్రీకాకుళం, దేవికి నూజివీడిలోని IIIT సీట్లు రావడం ఎంతో గర్వకారణంగా ఉందని జానీ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులు ప్రత్యేకంగా మా ఉపాధ్యాయులంతా ప్రత్యేక శిక్షణ ఇస్తూ, ముఖ్యంగా మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ప్రత్యేక క్లాస్ తీసుకుంటూ శిక్షణిస్తున్నారండి. మరి పోయిన సంవత్సరం ఈ 10x10 గ్రేడ్స్ రావాలని చెప్పి మరి మండలంలో పెందుర్తి హై స్కూల్లో ఈ 10x10 గ్రేడ్స్ ఎక్స్పెక్ట్ క్యాండిడేట్స్ మనకు ప్రత్యేకంగా 10 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. సో దానివల్ల తప్పనిసరిగా ఈ సంవత్సరం 10x10 వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం. 10 మందికి మా అంచనా మేరకు మన 9.80 26 మంది వచ్చారు మన స్కూల్లో. మొట్టమొదటిసారి చాలా ఎక్కువ పర్సెంట్ వచ్చింది. అదేవిధంగా 10x10 విద్యార్థులు 3 వచ్చారండి. మరి వీళ్ళందరికీ మా స్కూల్ తరఫున ఒకరోజు సెలబ్రేషన్ చేసి అందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. టీచర్స్ అయితే పై నుంచి అయితే ఒక్కరికి 7,000 క్యాష్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు చూసి ఈ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పి వీళ్ళని అభినందిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అభినందన తెలియజేయడం జరిగిందండి. ఇంత 10x10 తెచ్చుకున్నాను దానికి కారణం మా నాన్నగారు, తర్వాత మా టీచర్సే. నా 10x10 రావడానికి కారణం ఎలా వచ్చిందంటే టీచర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ బాగా రోజుకి ఎప్పుడు సబ్జెక్ట్ ఆ రోజు చదువుతూ అలా చదివాను. మొదటి నుంచి చివరి వరకు అలాగే చదివాను. చివరికి నాకు విజయం సాధించాను. వేపగుంట హై స్కూల్లో 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. నేను ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాను అంటే మా టీచర్స్ వల్లే. మా టీచర్స్ మాకు ఈవినింగ్ వాళ్ళే స్నాక్స్ ఆటి ప్రిపేర్ చేసి ఈవినింగ్ 7 వరకు ఇక్కడ చదివించేవారు. ఇంటికి వచ్చి మీరు ఎలా చదవండి ఎలా చదవండి అని పేరెంట్స్తో కూడా చెప్పేవారు. న్యూస్వీర్లో 3 AAA సీట్ వచ్చింది నాకు. ఇలా మాట్లాడుతున్నాను అంటే టీచర్స్ వల్లే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర పన్నుతోంది. అందులో భాగంగా దక్షిణ కొరియా పోస్కో కంపెనీకి 3,500 ఎకరాలు ఇచ్చేందుకు యోచిస్తోంది. దీనిని INTUC తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది బలిదానం ఫలితంగా 3 దశాబ్దాల కిందట స్టీల్ ప్లాంట్ ఆవిర్భవించింది. సోవియట్ యూనియన్ సహకారంతో ఇది నెలకొల్పబడింది. మన దేశంలో తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం ఇది. నవరత్న కంపెనీల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. 3 నుంచి 6.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి విస్తరించింది. వేలాది కోట్ల రూపాయలు కేంద్రానికి పన్ను రూపంలో చెల్లిస్తోంది. బంగారు బాతుగుడ్డు లాంటి ఇలాంటి కంపెనీని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం తలుపులు తెరుస్తోంది. 50,000 కుటుంబాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీవనం సాగిస్తున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు రైతులు నాడు ఉదారంగా 25,000 ఎకరాలను అతి తక్కువ ధరకు సమకూర్చారు. ఇందులో 3,500 ఎకరాలను సౌత్ కొరియా పోస్కో కంపెనీకి దారాదత్తం చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే పోస్కో యాజమాన్యం స్టీల్ ప్లాంట్లో రహస్య అధ్యయనం చేసింది. దీన్ని దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘమైన INTUC తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. తక్షణమే ప్రైవేటీకరణ ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని, లేకుంటే మరో పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని INTUC స్టీల్ ప్లాంట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నీరుకొండ రామచంద్రారావు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా కుట్ర పన్నుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎన్నో పోరాళ్ళతో వచ్చిన స్టీల్ ప్లాంట్. ఇది
విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అని చెప్పి సుమారు 32 మంది ప్యానల్ తయారీ చేసి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత 30 సంవత్సరాలుగా మరి అభివృద్ధి చెందింది. ఫస్ట్ 3 మిలియన్ నుంచి ఇప్పుడు 6 మిలియన్ కూడా ఉత్పత్తి ప్రారంభించింది. ఈ పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక బంగారు బాతిగుట్టు లాంటిది. మరి ఇలాంటి స్టీల్ ప్లాంట్ దేశంలోనూ లేదు, సీసోర్డ్ స్టీల్ ప్లాంటు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 25,000 ఎకరాల ల్యాండు మరి అప్పుడు ఎక్విర్ చేసి తీసుకున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. ఎంత మరి రైతులు అతి తక్కువ రేటుకి మరి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్ల పన్నుతుంది. దాన్ని పూర్తిగా ఐఎన్టీసీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంటు మరి కొన్ని 1,000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కూడా కట్టడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద సుమారు 50,000 మంది కుటుంబాలు డైరెక్ట్గా ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి దేశానికి కూడా ఒక గర్వకారణం. అలాంటి స్టీల్ ప్లాంట్ని పాస్కో సౌత్ కొరియా కంపెనీ పాస్కోకి మరి అమ్మేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ మధ్య మరో సీక్రెట్గా పాస్కో కంపెనీ వాళ్ళు వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వాళ్ళు స్టడీ చేశారు. మరి 3,500 ఎకరాలు మాకు ల్యాండ్ ఇవ్వండి, మేము సెపరేట్ ఇక్కడ ప్లాంట్ పెడతాము అని చెప్పి వాళ్ళు మరి అడగడం జరిగింది. దానికి పూర్తిగా మేము ఐఎన్టీసీగా కార్మిక సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది విశాఖ ఉక్కు ఆంధ్రలో కూడా ఏ పోరాటం సాధించుకున్న ఆ స్టీల్ ప్లాంట్ని మరి మేము కాపాడుకున్న వరకు కూడా ఐఎన్టీసీగా మా పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. వ్యవసాయ కూలీల వలసలను నివారించి వారికి ఉపాధి భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నరేగా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా ఈ పథకం కింద పనిచేసే కార్మికులకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో ఐఎన్టీయూసీ అనుబంధ అధ్యయన కమిటీ ఇటీవల అధ్యయన యాత్ర చేపట్టింది. యూపీఏ సర్కార్ దశాబ్దన్నర కాలం కిందట వ్యవసాయ కూలీల ఉపాధి నిమిత్తం నరేగా పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి కృషి ఫలితంగా ఇది అమల్లోకి వచ్చింది. వ్యవసాయ ఆధారిత గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిలో సగం కాలం మాత్రమే పనులు దొరుకుతాయి, మిగతా సగం కాలం ఉపాధి ఉండదు. ఈ సమయంలో వారు పట్టణాలకు వలసపోయి నిర్మాణ రంగ కార్మికులుగాను చిరు వ్యాపారులుగాను జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వలసలను నివారించి ఉపాధి కల్పించే సదుద్దేశంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మొదట్లో రోజుకు 100 రూపాయల చొప్పున 100 పనిదినాలు కల్పించేవారు. అతి పెద్దగా భరోసా ఇవ్వనందున దాన్ని 100 నుంచి 216 రూపాయలకు పెంచారు. అయినా గాని ధరల పెరుగుదలకు అనుగుణంగా ఈ పెంచిన ధర నరేగా కార్మికులకు పెద్దగా భరోసానివ్వలేదు. ఈ నేపథ్యంలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు నగరానికి చెందిన యూనియన్ నాయకులు కె వరహాలరాజు, బోరవెల్లి నాగభూషణంతో కూడిన ద్విసభ్య కమిటీ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి నరేగా కార్మికుల జీవన స్థితిగతులను అధ్యయనం చేసింది. త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ నివేదికను అందజేసి నరేగా కార్మికులకు చట్టభద్రత కల్పించాలని కోరనున్నట్టు నాగభూషణం ఏసీటీ న్యూస్కు తెలిపారు. ఈరోజు కేంద్ర ఆర్గనైజ్ సెక్రటరీగా వరహాలరాజు గారికి నియమించడం జరిగింది. వారికి నాకు కలిపి ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి 5 జిల్లాలు ఈ ఎంజీ నరేగా పనులు వాళ్ళ వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించడానికి మేము కూడా 5 జిల్లాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 5-6 నెలలు మేము తిరగడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలన్నీ కూడా మేము తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఇటు 5 జిల్లాల జిల్లా కలెక్టర్లకి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి మేము వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలను అందించడానికి తెలియజేస్తున్నాం. మేము విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ఎంజీ నరేగా సమావేశం సింహాచలంలో కుమారు కళ్యాణ మండపంలో మేము కూడా పెట్టడం జరిగింది. సుమారు 2,000 మంది మరి ఎంజీ నరేగా కార్మికులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అటెండ్ అయ్యారు. వారి సమక్షంలో మేము సంజీవ్ రెడ్డి గారు భారీ ఎత్తున సమావేశాలు కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మీకు అన్ని విధాలుగా ఐఎన్టీసీ రక్షణ ఉంటుందని దాని ప్రకారం సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా వీరి సమస్యలు తెలియజేసి వారికి అన్ని విధాల పోరాటాల పురిటిగడ్డ ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి యాజమాన్యం విజన్ డాక్యుమెంట్ను రూపొందించనుంది. జాతీయ విద్యా సంస్థలు ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎంలు అనుసరిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను అమలు చేసే దిశగా ఏయూ అధికారులు యోచన చేస్తున్నారు. ఎందరో మహానుభావులను జాతికందించిన ఘనత ఏయూ సొంతం. దీన్ని అభివృద్ధి పదాన నడిపించే దిశగా నూతన వీసీ ప్రసాద్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. బోధన, పరిశోధన, అధ్యయన రంగాల్లో రాష్ట్రంలోనే 1 వర్సిటీగా తీర్చిదిద్ది జాతీయ విద్యా సంస్థలైన ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎంల సరసన నిలపాలని భావిస్తున్నారు. అందుకోసం ఆ సంస్థలు అనుసరిస్తున్న ప్రణాళికల తరహా విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సంకల్పించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రానికే తలమానికంగా ఏయూను అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగస్వామి అయ్యేలా ఏయూ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వీసీ ప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు. మా దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి, యూనివర్సిటీ విజన్ ఏంటి, నెక్స్ట్ 10 ఇయర్స్ స్ట్రాటజిక్ ప్లాన్ ఏంటి అనేది ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ నేను ఆల్రెడీ తయారు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది నా 32వ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేయడం. నాకు ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఆల్మోస్ట్ పాలనలో ఏవైతే చేయాలి అనేటువంటిది నాకు బీలా సత్యనారాయణ గారు ప్రతి ఒక్కటి కూడా వారు నాకు నేర్పించారు. నేను నిజంగా చాలా నేర్చుకున్నాను బీలా సత్యనారాయణ గారి దగ్గర నుంచి, ఎంజీ గోపాల్ గారి దగ్గర నుంచి వారి దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి నాకు యూనివర్సిటీ మీద ఎండ్ టు ఎండ్ అనుభవం ఉంది. ప్రతి సెక్షన్లో ఏం జరుగుతుందో తెలుసు. నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే నాకు అడ్మినిస్ట్రేషన్లో ఏ సెక్షన్లో ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ ఉండేది. ఎందుకంటే బికాజ్ యూనివర్సిటీలో చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నా మెయిన్ ఫ్రెండ్స్ నా స్టూడెంట్స్. నేను చాలా నా స్ట్రెంగ్త్ నాకు గర్వపడేది ఏంటంటే నేను స్టూడెంట్స్ మధ్యలో నేను ఎదిగాను. కేవలం టీచింగ్ మీద ప్యాషన్ తోటి మాత్రమే ఆంధ్ర యూనివర్సిటీలో నేను కంటిన్యూ అయ్యాను. నేను నా విద్యార్థుల కోసం ఏదైనా చేస్తాను. ఎందుకంటే బికాస్ క్యాంపస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి నా కొడుకు నా కూతురు కంటే కూడా ఎక్కువ. నాకు సింహాద్రి అప్పన్న ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. రాబోయే శ్రావణ మాసం పురస్కరించుకొని కోవిలాడ వారి తిరువంజనం సందర్భంగా ఆలయాన్ని కప్పస్తంభం, బేడా మండపం, ద్వార తోరణాలు, తోరణ ద్వీపాలు, స్వామివారి ఉత్సవ మూర్తులను శుద్ధి చేశారు. అలాగే ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయంలో ఉన్న ఉత్సవ మూర్తులను వైదికులు శుభ్రపరిచారు. రాబోయే శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఇవాళ కోవిలాడవారి తిరుమంజనం సేవ జరుగుతోంది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ఈ మధ్యకాలంలో మొత్తం భోగమంటపం, ఆస్థాన మంటపం, అలాగే బేడా మంటపం అంతా శుభ్రపరిచి ద్వారతోరణాలు, అలాగే తోరణ దీపాలు వీటన్నింటినీ కూడా శుభ్రం చేసి శ్రావణ మాసంలో అమ్మవారి పూజకి సిద్ధం చేయడం జరుగుతుంది. అంత సన్నద్ధం చేయడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి 1 గంట నుంచి 4 గంటల వరకు స్వామి దర్శనం ఉండదు. దీనికి సహకరించవలసిందిగా మనం చేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన అర్జీల పరిష్కారంలో రాష్ట్రంలోనే విశాఖ జిల్లా ఫస్ట్. కలెక్టర్ను అభినందించిన సీఎం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు లంచం. ఏసీబీ వలలో జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కార్యాలయ అసిస్టెంట్ అకౌంటెంట్. స్నేహబంధం ఎంత మధురమో, ఘనంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు. గురువుకు గుర్రం బాహుకరణ, అభిమానులను చాటుకున్న గిరిజనులు. ప్రయోగశాల లేని ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీ, ప్రైవేటు కళాశాలల్లో చేరిపోతున్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.